నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తాం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగిన సంఘటన కలకలం రేపింది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఓ ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు 1వ తేదీ శనివారం రాత్రి కొందరు సీనియర్ విద్యార్థులు బాధిత విద్యార్థి ఒంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి ఫోటోలు తీశారు అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తో జుట్టు తొలగించేందుకు యత్నం చేశారు దీంతో ఆ విద్యార్థి సీనియర్ల నుంచి తప్పించుకొని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు ఫోన్ లో విషయం చెప్పాడు విద్యార్థి తండ్రి డైల్ 100 కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని రక్షించారు పోలీసులు ర్యాగింగ్ సంఘటనపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ చేపట్టారు నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తాం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగిన సంఘటన కలకలం రేపింది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఓ ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు 1వ తేదీ శనివారం రాత్రి కొందరు సీనియర్ విద్యార్థులు బాధిత విద్యార్థి ఒంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి ఫోటోలు తీశారు అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తో జుట్టు తొలగించేందుకు యత్నం చేశారు దీంతో ఆ విద్యార్థి సీనియర్ల నుంచి తప్పించుకొని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు ఫోన్ లో విషయం చెప్పాడు విద్యార్థి తండ్రి డైల్ 100 కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని రక్షించారు పోలీసులు ర్యాగింగ్ సంఘటనపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ చేపట్టారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒకతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము సూర్యాపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దాని మీద విచారణ జరుపుతున్నాము ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క కేసుని చాలా లోతుగా దర్యాప్తు చేసి నిందితుల మీద కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది అంటే సరే ఆల్కహాల్ కన్విషన్ జరిగింది అనేది ఒక ఆరోపణ నిజంగా ఇప్పుడు అన్నీ కూడా మనం విచారణలో తెలుస్తుంది ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది స్టూడెంట్స్కి ఎగ్జామ్ జరుగుతున్నాయండి మెడికల్ మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మేము కూడా ఎంక్వైరీతో స్టార్ట్ చేస్తాము ఎంక్వైరీలో వచ్చిందాన్ని బట్టి డెఫినెట్గా యాక్షన్ ఎంతమంది మీద అయింది సార్ అతను ఇవ్వటం అయితే నలుగురు దగ్గర పేర్లు ఇచ్చాడు ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం ఏ విధమైన హెరాస్మెంట్ చేసిరండి మీది కంప్లైంట్లు మెన్షన్ చేసింది సార్ అంటే అతను మామూలుగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు తిట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ కరోనా స్వల్ప లక్షణాలతో ఉన్న రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి జ్వరంతో ఉన్నారు తాను పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్టు తేలిందని స్వల్ప లక్షణాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్టు చేసుకోవాలని ట్విట్టర్లో కోరారు రేవంత్ రెడ్డి సినిమా టికెట్లపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు టికెట్ ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన కోరారు కథానాయకుల పారితోషకాలపై మంత్రుల వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ ఖండించారు ప్రేక్షకులు హీరోలను చూడటానికి మాత్రమే సినిమాలకు వస్తారని బడ్జెట్ సంబంధిత అంశాల కోసం కాదన్నారు ప్రేక్షకుడు తమ ఆర్థిక సోమతను బట్టే సినిమా చూస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యల వల్ల సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందని వర్మ అభిప్రాయపడ్డారు పెట్టినప్పుడు ఇప్పుడు ఏదైనా మీకు అడ్వాన్స్మెంట్ అనేది ఎప్పుడు అవుతుంది తెలుగు సినిమా చరిత్రకి మ్యాక్సిమం ఒక సపోజ్ అంటే నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను 100 కోర్స్ ఉంది మ్యాక్సిమం సూపర్ డూపర్ అడిగితే 100 కోర్స్ లిమిటేషన్ ఉంది మార్కెట్ అని అనుకుంటున్న రోజుల్లో రాజమౌళి షోబు యార్లగడారు 200 కోర్స్ పెట్టి సినిమా తీశారనుకున్నాం ఎందుకు తీస్తారు అది వాళ్ళు డబ్బులు పాటుకోవడం కాదు కదా వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం డెఫినెట్గా సూపర్ క్వాలిటీతో తీస్తే ఇంత కూడా రావటానికి ఛాన్స్ ఉంది ఒక బిలీఫ్ సిస్టమ్ తోటి తీసిన సినిమా అది ఫ్లాప్ అయి ఉండొచ్చు కూడా అవ్వలేదు ఫ్లాప్ అయితే ఎవరికి నష్టం షోభు గారికి రాజమౌళికి నష్టం ఇంకెవరికి కాదు కదా
లాభం వచ్చినప్పుడు మొత్తం ఇండస్ట్రీ వస్తుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ మ్యాప్ మీద పెట్టిన సినిమా బాహుబలి. అది అంత రిస్క్ తీసుకుని వాళ్ళు వరల్డ్ మ్యాప్ మీద పెట్టి వాళ్ళ పాన్ ఇండియా సినిమా అనే వరల్డ్ కొత్తగా సృష్టించబడి తమిళ్లో కానీ కన్నడలో కానీ అన్ని చోట్ల నుంచి వచ్చి ఆల్మోస్ట్ బాలీవుడ్ బడ్జెట్ల కన్నా ఎక్కువ స్పెండ్ చేయడానికి ఆస్కారం ఎందుకు వచ్చింది? రాజమౌళి శోభ్యాలగడ్డ తీసుకున్న ఒక జెయింట్ లీప్ ఆఫ్ ఫెయిత్ అది. అప్పుడు దానిని అది అంత ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పుష్ చేసి రేపొద్దున ట్రిపుల్ ఆర్ ఇంకా డబల్ఓ ట్రిపుల్ బడ్జెట్తో తీయొచ్చు, దాని తర్వాత ఇంకేదో తీయచ్చు. సో ఇప్పుడు అంతా వచ్చిన దానికి కారణం ఏంటి? మీరు క్వాలిటీ చూపించరు. అసలు హాలీవుడ్కి తలదన్ని యాక్షన్ సీక్వెన్సెస్, స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుగు వాళ్ళు కూడా చేయగలుగుతారు అనేది మనం ప్రూవ్ చేసాం. ఎవరు? రాజమౌళి. అప్పుడు దాంట్లో ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్కి వేరే ఏదో సినిమాకి 50 లక్షల్లో తీసిన సినిమాకి ఒకే రేటు ఉండటం అనేది మీనింగ్ లేదు. అది అది ఒక్క సెకండ్ పక్కన పెట్టి అప్పుడు రాజమౌళి వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇంకెవరు ఎలా డిసైడ్ చేస్తారు? మాకు అయిన ఖర్చు 200 కోట్లు, మా నమ్మకం 1000 కోట్లు చేస్తుందని, అప్పుడు మేము టికెట్ ప్రైస్ ఇంత పెడతాం. సేమ్ ఇంకో ఎవడో ప్రొడ్యూసర్ ఇంకోటి రేట్ పెట్టచ్చు, ఇంకోటి ఏదో పెట్టచ్చు. సో మ్యానుఫ్యాక్చరర్ చేయాలి. ఇప్పుడు ఎంఆర్పి అనేది నాకు తెలిసినంత వరకు మ్యానుఫ్యాక్చరర్ ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ప్లస్ లోకల్ ట్యాక్సెస్ ఎందుకంటాడు? రీటైలరు అతను చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులకి అమ్మితే కస్టమర్కి, అప్పుడు కస్టమర్కు ఇది ఎక్కువైపోతుంది కాస్ట్ అని కాంపిటీటర్ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. అప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి కన్జ్యూమర్కి వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలన్న దాంట్లో ఎంఆర్పి అనేది వచ్చింది. అప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎంతకన్నా ఎక్కువ అమ్మను అని గవర్నమెంట్ కాదు చెప్పేది. అక్కడ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయొచ్చు ఈ ప్రైస్కి మేము అమ్ముతున్నాం ఫర్ అదర్ పర్పసెస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆల్ దట్. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో చేపట్టిన దీక్షను నిన్న రాత్రి భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను మానకొండీర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి బండి సంజయ్ ను ఈ రోజు ఉదయం కరీంనగర్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి వాహనంలో సంజయ్ ను కరీంనగర్ కు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆదివారం రాత్రి కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయం వద్ద వేదికను ఏర్పాటు చేసి బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టాలనుకున్న ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగోలా కార్యాలయంలోకి చేరుకున్న సంజయ్ గేటుకు తాళం వేసుకుని దీక్ష ప్రారంభించారు. రాత్రి 10:30 పోలీసులు తలుపులు పగలగొట్టి ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మండలంలోని ధర్మోజిపేట గ్రామంలో గ్రామ క్రికెట్ టీమ్ కు గ్రామ యువకుడు ఒడ్నల నారాయణ క్రికెట్ ప్లేయర్స్ కు 20 మందికి స్పోర్ట్స్ టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతోగానో దోహదపడతాయన్నారు. ఆటల్లో మంచి విజయాలు సాధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంప్రదించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు తిరుపతి గౌడ్ సతీష్ దశి గౌడ్ రవి శ్రీనివాస్ క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు. మహేష్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ని అరెస్ట్ చేసినందుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు సోమవారం హయత్ నగర్ బస్టాండ్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి చెందిన మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవియన్ టీవీ.